వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. దసరా వచ్చేసింది కదా అండి. దసరా యొక్క విశిష్టతను తెలుపుతూ మీ స్మార్ట్ సిస్టర్స్ మీ ముందుకు వచ్చేసింది. అసలు దసరా పండుగ ఎందుకు చేసుకుంటామో తెలుసా? చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాము. శరదృతువులో ఆస్వీజ మాసంలో పాడ్యమి నుండి దశమి వరకు అంటే 9 రాత్రులు కనుక శరన్నవరాత్రులు అని అంటారు. 10వ రోజుని విజయదశమి అని అంటారన్నమాట. అమ్మవారు ఒక రాక్షసుని మీద జరిపిన యుద్ధంలో గెలిచింది. దానికి ప్రతీకగా విజయదశమి అని జరుపుకుంటాము. ఇతిహాసాల్లో పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ఈరోజు మీకు ఒక కథను తెలియజేస్తున్నాను. మహిషి అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ నుండి తను ఎవరి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరం అడుగుతాడు. బ్రహ్మ పుట్టినవారు మరణించక తప్పదు కావున ఇంకేదైనా వరం కోరుకోమంటే స్త్రీలు ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో తను ఒక స్త్రీ చేతిలో మరణం ఉండేలా వరం పొందుతాడు. ఇక అప్పటి నుండి త్రిలోకాలను ఆక్రమించి అందరినీ హింసిస్తూ ఉంటే దేవతలు ఋషులు అందరూ కలిసి త్రిమూర్తులను శరణు వేడుతాడు. మహిషాసురుని యొక్క వరప్రభావం వలన ఆ రాక్షసుని చేతిలో త్రిమూర్తులు కూడా యుద్ధంలో ఓడిపోతారన్నమాట. అప్పుడు దుర్గాదేవికి త్రిమూర్తులు అందరి దేవతల యొక్క శక్తులను ధారపోసి ఒక ఉగ్రరూపాన్ని సృష్టించి మహిషాసురుని మీదకి యుద్ధానికి పంపిస్తే అమ్మవారు మహిషితో 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజున విజయం సాధిస్తుంది. కనుకనే 10వ రోజుని విజయదశమి అని జరుపుకుంటాము. ఇక ఇతిహాసాలకి వస్తే విజయదశమి రోజుననే శ్రీరాముడు రావణుని చంపాడని, అదే విజయదశమి రోజుననే పాండవుల యొక్క వనవాసం పూర్తి చేసుకుని జమ్మి చెట్టు మీద దాచిన వారి ఆయుధాలను తీసుకుంటారని, దానికి ప్రతీకగా శమీవృక్ష పూజ జరుపుకుంటారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకున్నా కానీ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకయే ఈ విజయదశమి, ఈ దసరా పండుగ. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు నుండి అమ్మవారి యొక్క అలంకారాలు, అమ్మవారికి సమర్పించవలసిన వస్త్రపు రంగు, అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఇలా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకారాల గురించి చెప్తున్నాను. ఏ ప్రాంతంలో ఏ అలంకారము ఎలా జరుపుకున్నా మనం చివరకు పూజించేది ఆ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మనే కదండి. ఇప్పుడు మనకు ఈ సంవత్సరము 17వ తేదీ, అక్టోబర్ 17వ తేదీన దసరా మొదలవుతుంది. మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అన్నమాట అలంకారము. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన వస్త్రము గోల్డ్ కలరు, అంటే అమ్మవారు ఉన్నది స్వర్ణపు రంగులో ఉంటుంది. అమ్మవారికి వేసినవి అన్ని కవచం కానీ చీర కానీ ఏదైనా, అందుకోసం మనము గోల్డ్ కలర్ చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు అమ్మవారికి కొబ్బరికాయ, వడపప్పు, పానకము, అలాగే అరటిపండు నైవేద్యంగా పెడతాము. వాటితో పాటుగా ఈ మొదటి రోజున గూడాన్నం అంటే బెల్ల పొంగలండి, బియ్యము పాలల్లో వేసి ఉడికించి బెల్లంతో వేస్తారన్నమాట, బెల్లంతో చేసేటువంటి పొంగలి. అదే రోజున నిమ్మకాయ పులిహోర కూడా పెట్టుకోవచ్చు. ఇక 2వ రోజు బాలా త్రిపుర సుందరీదేవి. ఈ అమ్మవారు బాలావతారంలో ఉంటారు. తనకు సమర్పించవలసిన వస్త్రపు రంగు లేత గులాబీ రంగు. ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యము ఆ రోజు పులగము, పాయసము చేసుకోవచ్చు అన్నమాట. 3వ రోజు గాయత్రీదేవి. గాయత్రీదేవికి సమర్పించవలసిన వస్త్రపు రంగు కాషాయం. అమ్మవారికి ఆ రోజు అల్లం గారెలు, పులిహోర సమర్పిస్తారు. అలాగే ఈ నైవేద్యాలకి సంబంధించినటువంటి లింకులని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎవరికైనా వాటిని కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే అవి చూసి మీరు రెసిపీని ఫాలో అవ్వచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను.
ఈ వీడియో నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.